హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చరణ్. ప్రస్తుతానికి బ్లాగ్ ఏంటంటే సెకండ్ బ్లాగ్ అనమాట. ఇది వచ్చేసి థర్డ్ వ్యూ పాయింట్ దగ్గర అనమాట. అంటే నేను ఫస్ట్ నుంచి తీసిన వ్యూలో థర్డ్ వ్యూ, అంటే దీని నుంచి దగ్గర నుంచి బాగా కనిపిస్తుంది. ఇక్కడ చాలామంది సందర్శకులు అనేది డ్యామ్ చూడడానికి వీక్షించారు. అందులో పక్క రాష్ట్రాల నుంచి కూడా ఉన్నారు చాలామంది. చూడండి, ఒక గేట్ అయినప్పటికీ చాలా ఉత్సాహంగా ఆహ్లాదంగా చూస్తున్నారు, హ్యాపీగా. ప్రస్తుతానికి ఒక గేటుగానే కొనసాగుతుంది. 884 అడుగులు దాటిపోయింది. 884 పాయింట్ 53 అడుగులుగా నమోదైంది. వాటర్ వచ్చేదాన్ని బట్టి మరో గేటు తెరిచే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈరోజు ఇప్పుడు దాకా ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఇదే. 215 టీఎంసీలకు గాను 204 టీఎంసీలు, సారీ 210 టీఎంసీల దగ్గర దాటిపోయింది. 222,000 వాటర్ అయితే ఉంది. 145,000 అవుట్ఫ్లో అయితే వెళ్ళిపోతుంది. నెట్ కాస్ట్ అయితే ఇంకా 3% ఉంది. ఇది లేటెస్ట్ అప్డేట్ చూస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చరణ్. ఇక్కడ నుంచి బాగా చాలా దగ్గర నుంచి కనిపిస్తుంది అన్నమాట వ్యూ. అనమాట వ్యూ చాలా అందంగా ఉంది, ఆహ్లాదకరంగా ఉంది, ఉత్సాహంగా ఉంది, బ్యూటిఫుల్ సినారియో. ప్రస్తుతానికైతే 11 డేస్ తర్వాత డ్యామ్ గేట్లు ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పుడున్న లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఇదే అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది అనమాట సినారియో, మామూలు సినారియో అది. లేటెస్ట్ అప్డేట్ చెప్పడానికి నేను ఏం చెప్తున్నానంటే, ప్రస్తుతానికి ఉన్న లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ముందుకు చూపించి ముందుకెళ్ళి ఇంకా చెప్తాను మీకు అప్డేట్. ఎందుకంటే ఈవినింగ్ కదా, నైట్ పూట కదా, అన్ఎక్స్పెక్టెడ్గా ఇంకా జనాలు ఎవరు రాలేదు. వీకెండ్స్లో అయితే జనాలు ఎక్కువగా ఉంటారు. మెయిన్ ఒక గేట్ కాబట్టి ఎవరు కూడా పెద్దగా చూడట్లేదు, చూడట్లేదని కాదు, తాగిడ అనేది లేదు. అన్ఎక్స్పెక్టెడ్గా గేట్ జరిగారు. ఫస్ట్లో ఉన్నంత హైప్ ఊపు అనేది ఇప్పుడు ఉండదు ప్రస్తుతానికైతే. ఇక్కడికి వెళ్దాం, చీకటి పడుతుంది కదా, వ్యూ ఎంత దగ్గర నుంచి కనిపిస్తుందో చూద్దాం. బ్యూటిఫుల్ అండ్ బ్యూటిఫుల్ లొకేషన్. చీకటి పడుతుంది కదా, అందుకే సరిగా కనపడట్లేదు వ్యూ అనేది. కొంచెం చూద్దాం, ఇది చాలా దగ్గర నుంచి కనిపిస్తుంది. కిందికి పోవచ్చు కానీ పెద్ద కనపడదు. ఎందుకంటే ఇంకా దగ్గరికి వచ్చి చూడాలి కాబట్టి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చరణ్. ఇక్కడే ఇప్పుడే ఈరోజు 4వ తేదీ అనమాట గేట్లు ఓపెన్ చేయడం జరిగింది. జస్ట్ 1 గేటు నిన్నటి నుంచి చెప్తున్నాను కదా, 1 లేదా 2 గేటు తెరిచే అవకాశం ఉన్నాయి. ఇప్పుడున్న లేటెస్ట్ స్టోరేజ్ని బట్టి చూస్తే 1 గేటు సరిపోతుందని చెప్పేసి 1 గేటే ఓపెన్ చేయడం జరిగింది. ఇదే డ్యామ్ యొక్క వ్యూ పాయింట్, థర్డ్ అనమాట. ఇక్కడ నుంచి నేను ఎక్కువ వీడియోస్ షూట్ చేసేది. ముందు నుంచి కనిపిస్తుంది డ్యామ్. చీకటి పడుతుంది, ఎవరు కూడా మిస్యూజ్ చేసుకోవద్దని, కనపడట్లేదని. ఓకే, ఇదే డ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలలో ఖచ్చితంగా నేను సెల్ఫీ స్టిక్ తెచ్చుకుంటాను. సెల్ఫీ స్టిక్స్ ఉండడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. ఎందుకంటే లాంగ్ నుంచి మనం మాట్లాడిన వీడియో వాయిస్ అనేది వస్తుంది వీడియోకు. ఇంకోటి లాంగ్ నుంచి సెల్ఫీ వీడియోలు కూడా చేసుకోవచ్చు. మొత్తానికైతే 1 గేట్ అయినా చాలా పెద్ద మొత్తంలో తెరిచారు.
ఓకే కిందికైతే వెళ్దాము. కింద ఎలా ఉందో, చీకటి పడిపోతుంది, మరో 15-20 నిమిషాలు చీకటి పడుతుంది కాబట్టి ఆ 15-20 నిమిషాల్లో కనీసం ఒక 10 నిమిషాల వీడియో అన్న వచ్చేటట్టు చేద్దాం. 5-10 నిమిషాల వీడియో, కిందికి వెళ్దాం. సో ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి, స్కిప్ చేయకుండా. ముందుగానే గేట్లు అయితే ఓపెన్ చేసి చేయడం జరిగింది. బహుశా ఎవరన్నా గేట్లు డ్యామ్ గేట్లు తెరవడం ద్వారా ఎవరైనా లోపలికి వెళ్ళాలనే ఉద్దేశంతో డ్యామ్ గేట్లు తెరిచి ఉండవచ్చు. కానీ ఇక్కడ నుంచి మాత్రం డ్యాము బాగా వెడల్పుగా కింది నుంచి కనిపిస్తుంది. కానీ ఇది డేంజరస్ మార్గం అన్నమాట, మీకు ఎవ్రీ టైం చెప్తుంటాను కదా. ఇక్కడ నుంచి వ్యూ కెమెరాతో వ్యూ చేయడం కానీ లేకుంటే షూట్ చేయడం కానీ నేరం అన్నమాట. ఇక్కడ నేను దగ్గర నుంచి చూపిస్తాను, చూడండి. మనకు అక్కడ నుంచి వస్తున్న జాలుబారే వాటర్ చూడండి ఎట్లుండో, జస్ట్ వర్షం మాదిరి అనిపిస్తుంది. అద్దెగో డ్యామ్ వచ్చేసింది, డ్యామ్ కనిపించేసింది. ఇప్పుడు ఎన్నో గేటు, 3, 4, 5, 6, 7 ఏడో గేటు తెరవడం జరిగింది. 1, 2, 3, 7 సారీ. ఎప్పుడు తెరిచినా ఏడో గేటు ఎందుకు తెరుస్తారంటే అక్కడ ఇక్కడ మధ్యలో ఉంటుంది అన్నమాట, అందుకే ఏడో గేటే తెరుస్తారు. నేను ఇక్కడ నుంచి చూపిస్తాను, ఎందుకంటే అక్కడికి వెళ్ళదలుచుకోలేదు. వర్షం మన్నట్టు పడుతుంది చూడండి. ఓకే కింది నుంచి మీరు అనుకుంటున్నారు కానీ వాస్తవం చెప్పాలంటే ఇక్కడికి వస్తే మాత్రము నాగార్జున సాగర్ కన్నా అంతకు మించిన ఆనందం ఉంటుంది. అంత బాగుంటుంది అన్నమాట శ్రీశైలము డ్యాము. మెయిన్ ఫేమస్ ఏంటంటే నల్లమల ఫారెస్ట్ మధ్యలో ఉంది కాబట్టి అంత ఫేమస్ మన శ్రీశైలం డ్యాము. రెండు కొండల మధ్యలో బాగా కట్టారనమాట అప్పట్లో. ఇదే మోడర్న్ టెంపుల్ అనమాట. అంటే టెంపుల్ ఎలా ఉంటుందో మనం చూసాము కదా, అదే జవహర్లాల్ నెహ్రూ ఆ రోజే అభివర్ణించారు. వాటర్ అనేది చాలా ప్రాణాధారము, జీవాధారము, అందుకని చెప్పేసి ప్రాజెక్టులు కట్టడం ద్వారా వాటర్ అనేది సేవ్ చేసుకొని మనకు ఉపయోగపడే విధంగా విద్యుత్కి అయితేనేమి, సాగునీటికి అయితేనేమి, తాగునీటికి అయితేనే ప్రతిదానికి కూడా ఉపయోగపడే విధంగా మనకు వాటర్ ఉపయోగపడుతుంది కాబట్టి అందుకే ఇది ఒక దేవాలయంగా మనం అభివర్ణిస్తాము. కృష్ణమ్మ తల్లి ఒక దేవత, అంటే గోదావరి అమ్మ అయితేనేమి, కృష్ణమ్మ అయితేనేమి, యమున, గంగా ఎవరైతేనేమి, సరస్వతి, ప్రతి ఒక్కరు కూడా మనకు దేవతా స్వరూపులు. ఇదంతా దేవాలయం అన్నమాట చూడండి, ఆధునిక దేవాలయం మోడర్న్ టెంపుల్. ఇక్కడ వర్షం బాగా బీభత్సంగా పడుతుంది. నేను కూడా ఒకసారి సెల్ఫీ మీకు చూపిస్తాను. బీభత్సంగా పడుతుంది కానీ చీకటి మాత్రం చీడ పడేటట్టుంది. కానీ ఇక్కడ నుంచి వీడియో తీయడం కరెక్ట్ కాదు అనిపిస్తుంది. కెమెరా కూడా పడుతుంది కాబట్టి కెమెరా అనేది లెన్స్కు ఇబ్బంది అవుతుంది. చూడండి డ్యామ్ గేట్లు చాలా ఆనందంగా ఉన్నాయి. ఇప్పటి వరకు అందిన అప్డేట్ ఏంటంటే 885 అడుగులకు కానీ 844 అడుగుగా నమోదైంది. 215 టీఎంసీలకు కానీ 201 టీఎంసీలుగా నమోదైంది. ప్లస్ ఒక అడుగు గేటుగా ముందుగానే ఎందుకు తెరిచారంటే, మీకు ఇదివరకు చెప్పాను కర్నూలులో ఎటువంటి వరద సంభవించిందో, ఇదివరకు 2009 అటువంటి వరదలు అకస్మాత్తుగా వాటర్ నైట్గా రావడం వల్ల చాలా ఇబ్బంది ఎదురైంది. ఎగువ ప్రాంతంలో మంత్రాలయం కానీ కర్నూలు కానీ అటువంటి విపత్తులు ఏర్పడే అవకాశం లేదు కాబట్టి ముందుగానే డ్యామ్ గేట్లు తెరవడం జరిగింది. ఆ ఒక గేట్ అయినా సరే డ్యామ్ ఇన్ఫ్లోని కొద్దిగా వాడేస్తుంది దిగువకు. చూడండి నెక్స్ట్ వీడియోలో మరి ముందుకెళ్దాము. ముందుకెళ్తే ఖచ్చితంగా డ్యామ్ ఎవ్రీడే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి నేను ఒక వీడియో షూట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. డ్యామ్ గేట్లు ఉన్న రోజులు ఇది దాదాపు 2 డేస్ ఉంటుందో 3 డేస్ ఉంటుందో మళ్ళీ నైట్ ఏమో వచ్చాము చెప్పలేము. ఇన్ఫ్లో బట్టి ఉంటుంది, అక్కడి నుంచి వాటర్ని బట్టి ఉంటుంది. వాటర్ అనేది సరిగా చెల్లుకు రావట్లేదు. పైకి వెళ్దాము ఇంకా. ఓకే సౌండ్ బాగా వస్తుంది చూడండి. ఓకే రైట్ అండి, సౌండ్ మాత్రం ఎందుకంటే ఏదో మీద పడ్డట్టు సంభవించినట్టు బాహుబలిలో ఒక బాహుబలి ప్రభాస్ ఎలాగైతే చేస్తాడో ఇంతకుముందు ముందుకు వెళ్ళాలనుకుంటుంది. చూడండి ఇక్కడే లోయ ఉంది, ఇక్కడే మరి అక్కడ పాదం వేస్తే మాత్రం అక్కడికి లోయలోకి జారిపోతాం. చూడండి ఇక్కడ నుంచే జస్ట్ ఒక 5 ఫీట్స్ ఉంటుంది అనమాట, 5 ఫీట్స్ లోయ. అక్కడికి పడితే మాత్రం మనం కిందికి వెళ్తాం. జాగ్రత్తగా తీస్తున్నాం వీడియో. థ్యాంక్ యూ సో మచ్. ఇటువంటి వీడియోలు మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు నచ్చిన ప్రతి పది మందికి కూడా షేర్ చేయండి. ఎందుకంటే మీరు మంచి వీడియోలు తీయడానికి నేను ప్రయత్నం చేస్తాను కాబట్టి మీరు కూడా సాయశక్తుల మన ఛానల్కు యూజ్ చేసి మద్దతు ఇచ్చి సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటాను. నెక్స్ట్ వీడియోలో మాత్రం మరిన్ని డ్యామ్ వీడియోలు చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.